సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2025 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆధునిక సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు అంకితం చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 430 కోట్ల రూపాయలతో కొనసాగుతున్న చర్లపల్లి టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక అమృత్ పథకంలో భాగంగా స్థానికంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 430 కోట్ల రూపాయలతో చర్లపల్లి, 715 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్, 429 కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్లలో పనులను ప్రారంభించినట్లు తెలిపారు. 521 కోట్ల రూపాయలతో ఖాజీపేటలో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ను పొడిగించినట్లు చెప్పిన కిషన్ రెడ్డి దానికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా త్వరలో చేపడతామని స్పష్టం చేశారు. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.